వచ్చే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని నియోజకవర్గ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్బీ స్టేడియంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుతో కాంగ్రెస్కు డిపాజిట్ కూడా దక్కదని తేటతెల్లమైందన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు నైతికలు విలువలు లేని సామాన్య కార్యకర్తగా ఉందన్నారు. సింగరేణిపై ఏమాత్రం అవగాహన లేని రేవంత్ రెడ్డి ఓసీపీల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పరిపాలనలోని భారీ స్కామ్లు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ల పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ జరిగిన తీరు, వారు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత అర్థమైపోయింది. అక్కడ హాజరైనటువంటి ప్రజల స్పందన చూసి, అక్కడ ఉన్నటువంటి ప్రజల స్పందన చూస్తే కూడా అర్థమైంది. రాబోయేటువంటి 30వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు అని చెప్పేసి అర్థమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ అఖండమైనటువంటి మెజారిటీతోని గెలవబోతుంది అని ప్రజల స్పందన మైండ్ ప్రారంభం చేసింది కాదు. ఇంత అవగాహన లేనటువంటి వాళ్ళు ఇక్కడ మాట్లాడితే ప్రజలనే చీదరించుకునే పరిస్థితి ఇవాళ సభలో కనిపించింది. కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ, బీఆర్ఎస్ పార్టీ స్కీమ్ల పార్టీ, పథకాలతోని ప్రజల ఆత్మహత్యలు ఆఖరి చావులను కాపాడుతున్నటువంటి పార్టీ అని ఎలా ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతి ఇంటిలో కూడా ఆరాధిస్తున్నటువంటి యొక్క నేపథ్యంలో ఒక ఉద్యమకారుణ్ణి అవమానపరిచి అవహేళన చేస్తూ మాట్లాడితే తప్పకుండా నవంబర్ 30వ తారీఖు నాడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి ఈ స్కామ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి. నవంబర్ 30వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికలలో డిపాజిట్ రాకుండా చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ కుంభకోణం నుంచి బొగ్గు కుంభకోణం దాకా ఆనాడు దాసరి నారాయణరావు గారు ఆ స్కామ్లో జైలు జీవితాన్ని అనుభవించినటువంటి ఆ పరిస్థితులు కూడా తెలిసి ఎలా కేసీఆర్ గారిని, కల్వకుంట్ల కవితక్క గారిని మరి ఇష్టం ఉన్నటువంటి రీతిలో మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తేనే వాళ్లకు మతి భ్రమించిందనేది అర్థమవుతూ ఉన్నది. ఇట్లాంటి నోట్లో ఒకనాడు ఒకటి మాట్లాడేటువంటి మాటలు ఎలా మీరు విన్నారు? గతంలో మాటలు విన్నారు, ఎలా ఎన్నికలప్పుడు వచ్చిన మాటలు వింటున్నారు. కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ప్రాణాలను ఇవ్వడానికి